చూసారా చూసాయి, బాగా చూసాయి. నన్ను నిద్రపోనివ్వట్లేదురా నువ్వు. మన ఎదురింటి చెట్టు మునక్కాయలు బాగా ముదిరినట్టున్నాయి. ముదిరినివ్వండి, మా చెల్లికి ముదిరినకాయలంటే బాగా ఇష్టం. కోసి పులుసు వండుకుందాం. పసిగుండెకు గాయం, సహాయం వెనుక ప్రాణం. ఏమండి ఈ ఫోటోలన్న పాప ఏ వార్డులో ఉంది? వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఆపరేషన్ అయిందండి? కాలేదండి. అమ్మా, ఈ ఫోటోలున్న పాప మీ పాపే కదా? మా పాపేనండి. అదేంటమ్మా, ఆపరేషన్ చేయించుకుంటాను వెళ్ళిపోతున్నారు. డబ్బు కట్టలేదని హాస్పిటల్ నుంచి పంపించేశారు. ఆ దేవుడే మా మనోహరాన్ని కాపాడాలి. నన్ను నమ్మండమ్మా, పాపకి నేను ఆపరేషన్ చేయిస్తాను. వద్దు బాబు, నా మనోహరాలకి గుండె జబ్బుంది, కానీ ఇక్కడందరికి డబ్బు జబ్బుంది. నా మనోహరాల జబ్బుకి మందుంది, వీళ్ళ జబ్బుకి మందు లేదు బాబు. మాకు సహాయం చేయడానికి వచ్చిన అమ్మాయిని మానవ అడిగిన మహానుభావులున్నారు. మా దారిన మేము పోతాం, మమ్మల్ని వదిలేయండి బాబు. నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి, ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను. మిమ్మల్ని నమ్మి ఉంటాం బాబు. మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే ఈ ఆటో డబ్బులు కూడా మాకు మిగలవు బాబు. నన్ను నమ్మండమ్మా, ఈ చిట్టతల్లిని కాపాడే బాధ్యత నాది. నటరాజు, నువ్వు ఇలాంటివి అని వెదవాసాలు వేస్తే మేము ఇంచాలని కాపాడాలరా? అవునవును. అరే బావా, భలే పని చేశారా, నా బాధపడలేక కళ్ళకు గంతులు కట్టారు. సూపర్! ఇప్పుడు ఏమే దగ్గరికి వచ్చినా కసక్కని పడుచుకొచ్చారు. అవును బాబు, మీరు వెళ్ళేది గోదావరి ట్రైన్, ఫస్ట్ క్లాస్కేనా? ఏం లేదు, ట్రైన్ లో మీకు ఏదైనా ఫీడింగ్ కావాలేమోనని. ఫీడింగ్? అదే బాబు, ఫీడింగ్ అంటే ఫిగర్, ఫిగర్ అన్న మాట. ఓరే, నీ నోట్లో నీ అట్టి పండు. నువ్వు చెప్పింది ఒక మొక్క అర్థం అవుతాయి, నీ చెప్పు తిట్లని కొట్టు. బాబులు, మిమ్మల్ని చూస్తుంటే ఫేస్బుక్ లాగా ప్రశ్గా ఉన్నారు. మీకు ట్రైన్ లో టైం పాస్ కి ఎవరితోటైనా పేకాట ఆడాలనిపించింది అనుకోండి, నా ఫ్రెండ్ని పంపిస్తాను. ఆవిడతోటి మీరు గంటకి 1000 రూపాయలు చొప్పున ఎన్ని ఆటలు కావాలంటే అన్ని ఆటలు ఆడుకోవచ్చు. పని అయిపోగానే పక్క దేశంలో దింపేయండి. మరెవరైనా చూస్తే ఎక్కడైనా కెమెరాలు ఉంటాయేమోనని భయం ఉంది, కానీ ట్రైన్లో కెమెరాలు ఉండవు కదా. నా ఫేస్బుక్లో 10 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఏ ట్రైన్లో ఎక్కడ పాస్ కావాలన్నా నా టచ్లోకి వస్తారు. ఫస్ట్ క్లాస్ ఏసీ అంటే అంత సదుపాయి మరి. అంతెందుకు, చీకట పడితే సైడ్ బెత్తలన్నీ. ఈ ప్యాకెట్లు నువ్వు బాగా లాభాలు గణిస్తున్నట్టున్నావు. అవును బాబు, ఈ ఆట నా భార్య ప్రాణాలు కాపాడింది. నా భార్యకి బ్రెయిన్ ట్యూమర్ అని, దానికి 10 లక్షల దాకా ఖర్చు అవుద్దని, నాకున్న 10 లక్షల మంది కస్టమర్ల్ని ఒక్కొక్కరిని 1 రూపాయి పంపమని ఫేస్బుక్లో పెడితే 10 నిమిషాల్లో 10 లక్షలు వచ్చి పడ్డాయి బాబు. హలో, నీ ప్యాకెట్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మీ అందరం కోరుకుంటాం. ఎందుకు బాబు, మీ రిసార్ట్ నుంచి అనకాపల్లి లోపు మీకు అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. అవసరం లేదండి, మీ ఎక్కడికి వెళ్ళటం లేదు, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. ఓహో, ప్యాకెట్ ఆడినోడు ఈ భూమి మీద బతికే హక్కు లేదు. హలో మిస్టర్, ప్యాకెట్ పాపరాయుడు. ఏంటే, నువ్వు చెప్పిన ట్రైన్ సమాచారంలో ఆగదు, మెయిన్ స్టేషన్ ఆగుతుంది, వెళ్ళి అక్కడ ట్రై చేసుకో. ముద్దే పడిపోనానే, పొద్దున్నే మహా గొప్ప బేరం తగిలింది రా బాబు.